ఉండాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వ్యాపారులకు కల్పతరువుగా మారుతున్నాయి. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యమే కాదు, కందిపప్పు, గోధుమలు, పంచదారను బ్లాక్ మార్కెట్లో విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పుతోంది. నిజామాబాద్ జిల్లాలో సర్కారు పేదలకిచ్చే బియ్యం వ్యాపారులకు కల్పతరువుగా మారే. రేషన్ డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కయి రేషన్ ను పక్కదారి పట్టిస్తున్నారు. లబ్ధిదారులు సివిల్ సప్లైస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రెండేళ్లలో 215 కేసులు నమోదయ్యాయి. 3.85 కోట్ల రూపాయలు విలువ చేసే నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 587,851 ఆహార భద్రత కార్డులకు 1,332 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా 10,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. వీటిని పీడీఎస్ బియ్యం కింద ఎఫ్సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు డివిజన్ల వారీగా తరలిస్తున్నారు. వీటిలో 10% పైగా బియ్యం పక్కదారి పడుతున్నాయి. నెల నెలా పలు కుటుంబాలకు రేషన్ అందటం లేదు. వీరు తీసుకోకపోయినా తీసుకున్నట్టు రికార్డులు చూపుతున్నాయి. ఆధార్ కార్డు లేవని, పేర్లు తొలగించారనే కారణంతో డీలర్లు మాయాజాలం చేస్తున్నారు. పలుసార్లు లబ్ధిదారులు రేషన్ డీలర్లతో గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంటారు, అప్పుడు అంటారు, 2 రోజులు కంటారు, 4 రోజులు కంటే ఒక్కోసారి దొరకని దొరకదు. మన ఇది చాలా ప్రాబ్లం సార్. ఈ 12 రూపాయలు అంటే 6 కిలోలకు 12 రూపాయల బియ్యంకు నేను 10 రూపాయలు ప్రతి నెల పెట్టాలి తేవాలి. పోయిన నెలనే ఆయన మీదనే ఉన్నాయి డబ్బులు, ఆయన మీదనే ఉన్నాయి బియ్యం, ఆయన మీదనే ఉన్నాయి. మళ్ళీ ఈ నెల ఆయన బియ్యం ముందుగా ముందుగా డబ్బులు జమ చేస్తాడు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు వచ్చే ఏ బస్తాలను 50 కేజీల బియ్యం ఉండవు. ఒక లారీ లోడ్ వస్తే అందులో 2 క్వింటాలు తక్కువగా వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యం. లబ్ధిదారులకు చేరవలసిన కందిపప్పు, పంచదార, గోధుమలు కూడా బహిరంగ మార్కెట్లో లభిస్తున్నాయి. కొందరు బియ్యాన్ని దొడ్డిదారిన తరలించేసి కిలో 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.